Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty analysis. Positive domestic data alage global market lo kuda positive sentiment ika US Federal Reserve Bank interest rate penchadu ane uha ganala madhya mana Indian stock market varsaga rendo roju positive lo closing ni gamanincharam jarigindi. Nifty Sensex lo dadapuga more than 0.5% paiga positive lo closing ni gamanincharam jarigindi. Ika Nifty tirigi 18700 zone ni ee roju nilabettukundi. Ee zone above lo trade avutunnanta sepam tirigi 18,800 above low strong resistance ni gamaninchavachu. Okavela ikkadi nunchi marla negativity ante downside trend ni continue chesina kani 18,600 below low marla support ni expect cheyochu. Alage bank nifty 44,000 above low trade avutunnani cheppi ee 44,000 ni support area kinda gamaninchavachu. Ika repati intraday trading kosam nifty bank nifty lo ee zone lo support ni ee zone lo resistance ni expect cheyochu ane dani kosam support to resistance tho paatu trend line draw chesukoni repati intraday traded ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోని మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు యూట్యూబ్ లైవ్ లో ప్రతిరోజు లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. మీరు కనుక కొత్త వాళ్ళు అయినట్లయితే సపోర్ట్ ని రెసిస్టెన్స్ ని ఎలా ప్రొడక్ట్ చేయాలి, ఎంట్రీలు తీసుకున్న తర్వాత టార్గెట్ ని స్టాప్ లాస్ ని ఎలా బుక్ చేసుకోవాలనే దాని మీద సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ట్రేడింగ్ కోసం నేను మనం చేసుకున్న అనాలిసిస్ కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో కనుక నిఫ్టీ ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ మూమెంటం కంటిన్యూ చేయొచ్చని, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ఏరియాలో కన్సాలిడేషన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని, ఈ కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందని, ఒకవేళ మళ్ళీ తిరిగి డౌన్ సైడ్ కి వేస్తా ఉంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత డౌన్ ఫాలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాము. ఒకవేళ నెగిటివ్ లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఏరియా నుంచి మళ్ళా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాము. ఇక మార్నింగ్ పాజిటివ్ లో నిఫ్టీ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయింది. దీని తర్వాత రేంజ్ బోన్ ట్రెండ్ ని గమనించడం జరిగింది. 18,680 దగ్గర నుంచి 18,730 ఈ ఏరియాలోనే కన్సాలిడేషన్ ద్వారా రేంజ్ బోన్ ట్రెండ్ ని గమనించాము. ఫైనల్ గా 18,711 నిలబెట్టుకుని అదే జోన్ లో క్లోజింగ్ ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ లో గమనించినట్లయితే స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ తో పాటుగా నెగిటివ్ లో ఓపెనింగ్ గమనించిన ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు ఇక్కడ మరలా తిరిగి సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని, ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కనుక అప్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చని, ఇక్కడ కనుక కన్సాలిడేషన్ తీసుకుని తిరిగి అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తున్నట్లయితే 44,300 ఏరియా అనేది రెసిస్టెన్స్ ఏరియా అని మాట్లాడుకోవడం జరిగింది. ఇక నిఫ్టీ లాగానే బ్యాంక్ ని పాజిటివ్ లో ఓపెనింగ్ గమనించిన తర్వాత నుంచి మనం ట్రాక్ చేసుకుని ఈ ట్రెండ్ లైన్ ఏరియాని బేస్ చేసుకుని కన్సాలిడేషన్ అలాగే రేంజ్ బోర్డ్ ని గమనించడం జరిగింది. ఇక 44,000 దిగుకు వెళ్ళడానికి ప్రయత్నం జరిగినప్పటికీ ఈ కన్సాలిడేషన్ తర్వాత చివరి గంటలో కొంత స్ట్రాంగ్ అప్ మూమెంట్ అయితే గమనించి ఫైనల్ గా 44,100 జోన్ లో క్లోజింగ్ ని గమనించడం జరిగింది. ఇక రేపటి అనాలిసిస్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుని ట్రేడ్ యాడల్ని గమనించడానికి ప్రయత్నిద్దాము. ఇక ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే రేపటికి మనము స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఈ ట్రెండ్ లైన్ కనుక నెగిటివ్ లో డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు 18,650 ఏరియాలో కన్సాలిడేషన్ అయితే గమనించాల్సి ఉంటుంది. ఈ కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే డౌన్ బ్రేక్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భారీ ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్పటి వరకు మనము ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు ఈ అప్ సైడ్ మొమెంటం ని కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక రేపు మార్నింగ్ పాజిటివ్ లో కనుక గ్యాప్ అప్ లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ అబో మరలా కన్సాలిడేషన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం జరిగితే 18,790 ఏరియా అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేసినట్లయితే అప్ సైడ్ మొమెంటం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మనం ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని మొదట గమనించాల్సి ఉంటుంది. అలాగే ఫ్లాట్ గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ని రెసిస్టెన్స్ అలాగే డౌన్ సైడ్ సపోర్ట్ కింద గమనిస్తా ట్రేడ్ చేయడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18,730 నుంచి 18,650 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 18,720 అబో నుంచి 18,790 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ 18,650 బిలో నుంచి 18,560 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఫ్లాట్ గా ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు మనము అప్ సైడ్ మూమెంటం అనే కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. అయితే అప్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. ఒకవేళ నెగిటివ్ లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్ కి వస్తున్నా కానీ
ఈ ట్రెండ్ లైన్ ఏరియాలో మరలా పుల్ బ్యాక్ లేదా స్ట్రాంగ్ సపోర్ట్ ని నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. దానికి అనుగుణంగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు డౌన్ సైడ్ ఈ ఏరియాలో స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే పాజిటివ్లో గ్యాప్ అప్లో ఓపెనింగ్ గమనించిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకుని డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా 18,700 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు. రేపు మార్నింగ్ ఈ జోన్ బిలో నెగిటివ్ కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ రోజు హై అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాని తిరిగి అప్సైడ్ బ్రేక్ చేసినట్లయితే స్ట్రాంగ్ అప్ మొమెంటమ్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే గ్యాప్ డౌన్లో కనుక ఓపెనింగ్ గమనించి మరలా ఈ రోజు హైని కనుక బ్రేక్ చేసినట్లయితే అప్సైడ్ ర్యాలీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ డౌన్ మూమెంటమ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ ఏరియాలో కొంత కన్సల్టేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మీరు ఏ జోన్ లో సపోర్ట్ ని ఏ జోన్ లో రెసిస్టెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఏరియాలను గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కోసం రేపటికి స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ట్రేడ్ అవుతున్నంత సేపు మనము ఈ ట్రెండ్ లైన్ ద్వారా అప్సైడ్ మొమెంటమ్ని కంటిన్యూ చేసే అవకాశము బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యాప్ అప్లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ 44,300 ఏరియా అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏరియాలో ట్రేడ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక్కడ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవనంత వరకు ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ కన్సల్టేషన్లో డౌన్ సైడ్ మరలా తిరిగి బ్రేక్ జరిగినట్లయితే 43,800 కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత భారీ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మరలా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. అలాగే దీన్ని ఒక రేంజ్ బౌండ్ జోన్ కింద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఒక 3 జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 40,000 అబౌవ్ నుంచి 44,200 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక 44,200 అబౌవ్ నుంచి 44,400 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ బిలోలో నుంచి 43,800 బిలో దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్లో ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాజిటివ్లో గ్యాప్ అప్లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే అప్సైడ్కి వెళ్తున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏరియాలో ట్రేడ్ అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. ఈ రెసిస్టెన్స్ ఏరియాలో కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత మరలా తిరిగి ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి మరలా డౌన్ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 44,000 ఏరియా అనేది బ్యాంక్ నిఫ్టీకి గమనిస్తున్నటువంటి క్రూషియల్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా అబోవ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు రేపు మార్నింగ్ సెషన్లో పాజిటివ్ మొమెంటమ్ని కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఒకవేళ ఈ జోన్ని మార్నింగ్ సెషన్లో బ్రేక్ చేసినట్లయితే కన్సల్టేషన్ తర్వాత భారీ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.